టీడీపీ నేత లోకేష్ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జ్ సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదని, అదే విధంగా దళిత విద్యార్థిని రమ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో రమ్య కుటుంబ సభ్యులను టీడీపీ నేత నారా లోకేష్ బాబు పరామర్శించారు. అయితే ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా అక్కడకు రావడంతో కొంత ఉద్రిక్త చోటు చేసుకుంది. దీనితో పోలీసులు లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. మహిళలపై వరుస దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న దిశ చట్టం ఏమైంది? వైసీపీ ప్రభుత్వ ఉత్తుతి చర్యలు పోలీసులు అత్యుత్సాహం చూస్తుంటే దళిత విద్యార్థిని దారుణంగా చంపిన నిందితుడికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారా అన్న సందేహం కలుగుతోందని అన్నారు. దళిత విద్యార్థినికి న్యాయం చేయాలని కోరిన మాజీ మంత్రి, దళిత నాయకులు నక్కా ఆనందబాబుపై సాక్షాత్తు ఎస్పీ చేయి చేసుకోవడం సిగ్గుచేటు. లోకేష్ అరెస్టు మీద వైసీపీ ప్రభుత్వం చూపిన శ్రద్ధ దళిత విద్యార్థినికి న్యాయం చేయడంలో, దోషుల్ని శిక్షించడంలో చూపి ఉంటే బాగుండేదన్నారు. జగన్మోహన్ రెడ్డి.